హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెకెస్పీ యూట్యూబ్ ఛానల్ దిస్ సురేష్ రీసెంట్గా మనం వాటి శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేసామో బయోకెమిస్ట్రీ ఆన్లైన్ టెస్ట్ సిక్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇది ఎక్స్ప్లనేషనరీ కీ వీడియో అనేటువంటిది ఒకసారి చూడండి మీరు టెస్ట్ అనేటువంటిది ఒకసారి లాగినట్లయితే ఒకసారి అది చూడండి ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీరు ఆన్సర్ గెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఇందులో ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది అందులో అందులో ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ఉండి ఆన్సర్ టెస్ట్ అనేటువంటిది పెట్టాము ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అంటే ట్వంటీ వన్ ఉంది ది మోస్ట్ యాక్టివ్ సైట్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ ఇస్ ద ప్రోటీన్ సింథలో ప్రోటీన్ సింథెసిస్లో ఎక్కువగా యాక్టివ్గా ఉండేటువంటి సైట్ అనేది ఏది ఏ సైట్ ప్రోటీన్ సింథసిస్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది రైబోజోమ్ అనేటువంటిది ఏది రైబోజోమ్ నెక్స్ట్ అదేవిధంగా ట్వంటీ సెకండ్ వన్ ది ఫ్యాటీ యాసిడ్స్ క్యాన్ బి ట్రాన్స్పోర్టెడ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ మైటోకాండ్రియా త్రూ

మైటోకాండ్రియల్ డిఎన్ఏఈ ఈజ్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ డిఎన్ఏ సర్క్యులర్ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ మైటోకాండ్రియల్ డిఎన్ఏ హెస్ సర్క్యులర్ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ డిఎన్ఏ అంటే ఏంటి డియాక్సి రైబో న్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్ పీసీఆర్ అంటే పాలిమరైజ్డ్ చైన్ రియాక్షన్ ఇవి కొన్ని మైక్రోబాలజీ టెర్మినాలజీస్ తర్వాత ట్వంటీ ఫోర్త్ వన్ ది అబ్జార్బ్మెంట్ ఆఫ్ ఇంటాక్ట్ ప్రోటీన్ ఫ్రమ్ ద గట్ ఇన్ ద ఫీటెల్ అండ్ న్యూ బోర్న్ యానిమల్స్ టేక్స్ ప్లేస్ బై ఒకసారి క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ చూడండి కానీ ది అబ్జార్బ్షన్ ఆఫ్ ఇంటాక్ట్ ప్రోటీన్ ఫ్రమ్ ద గట్ ఇన్ ద ఫీటెల్ అండ్ న్యూ బోర్న్ యానిమల్స్ టేక్స్ ప్లేస్ బై ఇది ఇందులో జరుగుతుంది స్పైనోసైటోసిస్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా జరుగుతుంది నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ సెల్యులర్ ఆర్గనైల్స్ కోల్డ్ సూసైడెడ్ సూసైడల్ బ్యాగ్స్ ఆర్ సెల్యులర్ ఆర్గనైస్ చిన్న ఇక్కడ ఉన్నటువంటి సెల్యులర్ ఆర్గనైల్స్లో వేటిని సూసైడల్ బ్యాగ్స్ అంటారు లైసోజోమ్స్ని మీరు సింగిల్గా సింపుల్గా ఈ టెర్నాలజ్ అనేటువంటిది చాలా చోట్ల విని ఉంటారు లైసోజోమ్స్ ఆర్ ఆల్సో కోల్డెస్ సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్స్ అని విని ఉంటారు మీరు తర్వాత ట్వంటీ సిక్స్త్ ఫ్రమ్ ద బయలాజికల్ వ్యూ పాయింట్ సొల్యూషన్స్ కెన్ బి గ్రూప్డ్ ఇన్ టూ బయలాజికల్ వ్యూ పాయింట్ ద్వారా తీసుకొని సొల్యూషన్స్ అనేటువంటివి ఎన్ని విధాలుగా గ్రూప్ చేయబడ్డాయి ఎన్ని విధాలుగా చేశారు ఐసోటోనిక్ సొల్యూషన్స్ హైపోటోనిక్ సొల్యూషన్స్ అండ్ హైపర్టోనిక్ సొల్యూషన్స్ ఈ మూడు విధాలుగా కూడా గ్రూప్ చేయబడ్డాయి ట్వంటీ సిక్స్ వచ్చేసి ఆన్సర్ డి నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ వన్ బల్క్ ట్రాన్స్పోర్ట్ అక్రాస్ సెల్ మెంబ్రెయిన్ ఈజ్ అకంప్లీష్డ్ బై బల్క్ ట్రాన్స్పోర్ట్ అక్రాస్ సెల్ మెంబ్రెయిన్ ఈజ్ అకంప్లీష్డ్ బై దేని ద్వారా అకంప్లీష్ చేయబడుతుంది బల్క్ ట్రాన్స్పోర్ట్ అంటే బల్క్ అంటే ఏంటి ఎక్కువగా అని చెప్పేసి ట్వంటీ సెవెన్ ఆన్సర్ డి All of this the oxygen, phagocytosis, pinocytosis, and extrusion and twenty coda. Next twenty-eighth one. Ability of the cell membrane to act as a selective barrier depends upon ability of the cell membrane to act as a selective barrier depends upon twenty-eighth one.

క్వశ్చన్ చదివిన తర్వాత ఒక టూ నుండి త్రీ సెకండ్స్ ఫ్రెండ్స్ గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది ఈ గ్యాప్లో ఎందుకు ఇస్తున్నారు మీ గ్యాప్ అంటే ఈ గ్యాప్లో మీరు ఆన్సర్ అనేటువంటిది గెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి వీడియో అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం నెక్స్ట్ ట్వంటీ నైన్త్ మనం ఒకసారి ఆన్సర్ గెస్ట్ చేశారా చూడండి ఆన్సర్ వచ్చేసి పర్ఫార్మ్ ఆల్ ఆఫ్ దీస్ ఫంక్షన్స్ ఏ ఏ ఫంక్షన్స్ ను పర్ఫామ్ చేస్తే ఒకసారి చూడండి క్యారియర్ ప్రోటీన్ కెన్ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ వన్ సబ్స్టెన్స్

ఒక లిపిడ్ బైలేయర్ అనేటువంటిది దేనికి పెర్మియబుల్గా ఉంటుంది దేనికి పెర్మియబుల్గా ఉంటుంది లిపిడ్ బైలేయర్ యూరియాకి యూరియా థర్టీ వన్ గోల్గీ కాంప్లెక్స్ ఏం చేస్తుంది గాల్జీ కాంప్లెక్స్ అనేటువంటిది సింథసైజెస్ ప్రోటీన్స్ ప్రోటీన్స్ సింథసైజ్ చేస్తుందా లేదా ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తుందా ఏటీపీ అంటే ఏంటి మీ అందరికీ తెలిసే ఉంటుంది అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేటువంటిది లేదా ప్రొవైడ్స్ ఏ పాత్వే ఫర్ ట్రాన్స్పోర్టింగ్ కెమికల్స్ కెమికల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక పాత్వేని ప్రొవైడ్ చేస్తుందా లేదా ఫామ్స్ గ్లైకో ప్రోటీన్స్ లేదా గ్లైకో ప్రోటీన్స్ని ఫామ్ చేస్తుందా ఏం చేస్తుంది గోల్గే కాంప్లెక్స్ అనేటువంటిది థర్టీ వన్ ఫామ్స్ గ్లైకో ప్రోటీన్స్ గోల్గే కాంప్లెక్స్ ఏం చేస్తుంది గ్లైకో ప్రోటీన్స్ని ఫామ్ చేస్తుంది నెక్స్ట్ థర్టీ టూ ది ఫాలోయింగ్ పాయింట్స్ అబౌట్ మైక్రోఫిలమెంట్స్ ఆర్ ట్రూ ఎక్సెప్ట్ ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా మైక్రోఫిలమెంట్స్కి సంబంధించినవి వీటన్నిటిలో ఒకటి తప్ప మిగతావని రాంగ్ కరెక్ట్ ఉంటాయి ఆ రాంగ్ ఉన్నటువంటి టర్మ్ని మీరు ఐడెంటిఫై చేయాలి ఏంటి అది దే ఫామ్ సైటోస్కెలిటన్ విత్ మైక్రో ట్యూబ్యూల్సా లేదా దే ప్రొవైడ్ సపోర్ట్ అండ్ షేప్ లేదా దే ఫామ్ ఇంట్రాసెల్యులర్ కండెక్టింగ్ ఛానల్సా అదేవిధంగా దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మజిల్ సెల్ కాంట్రాక్షన్ వీటిలో మైక్రోఫిలమెంట్స్కి సంబంధించి ఫాల్స్ పాయింట్ ఏది థర్టీ టూ ఆన్సర్స్ ది ఫామ్ ఇంట్రాసిల్యులార్ కండక్టింగ్ ఛానల్స్ ఇది కరెక్ట్ ఆన్సర్ అంటే ఆ క్వశ్చన్కి సంబంధించి రాంగ్ అనేటువంటిది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి క్వశ్చన్ చూడండి ఫాలోయింగ్ పాయింట్స్ అబౌట్ మైక్రో ఫిలమెంట్స్ ఆర్ ట్రూ ఎక్సెప్ట్ ఆ మైక్రో ఫిలమెంట్స్కి సంబంధించి కింద ఉన్నటువంటి నాలుగు స్టేట్మెంట్స్లో మూడు స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి కానీ ఒక రాంగ్ స్టేట్మెంట్ ఉంటుంది ఆ రాంగ్ స్టేట్మెంట్ ఏది అని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేయాలి మీరు ఐడెంటిఫై చేయాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సి ఆప్షన్ ది ఫామ్ సెల్యులర్ కండక్టింగ్ ఛానల్స్ అవి ఇంట్రా సెల్యులర్ కండక్టింగ్ ఛానల్స్ని ఫామ్ చేయవు అది నెక్స్ట్ థర్టీ త్రీ అంటే టఫ్గా అడిగినప్పుడు ఈ విధంగా అడుగుతారు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది సో మీరు కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ థర్టీ త్రీ ది ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ ఆర్ సెల్ ఇన్క్లూషన్స్ ఎక్సెప్ట్ ఇచ్చినటువంటి సబ్స్టెన్సెస్ అన్నీ కూడా సెల్ ఇన్క్లూషన్సే కానీ ఏది ఎక్సెప్ట్ అంటే ఒకటి కాకుండా అని చెప్పేసి అది ఏది ఆన్సర్ డి సెంట్రోజోమ్ సెంట్రోజోమ్ది సెంట్రోజోమ్ నెక్స్ట్ థర్టీ ఫోర్త్ వన్ ఫ్యాటీ యాసిడ్స్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టూ అండ్ అవుట్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్ బై ఫ్యాటీ యాసిడ్స్ అనేవి సెల్ మెంబ్రెయిన్కి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతాయి దేని ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా ఏ సిస్టమ్ ద్వారా ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేటువంటి దాని ద్వారా నెక్స్ట్ థర్టీ ఫైవ్ ఎంజాయిమ్స్ కెటలైజింగ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ప్రజెంట్లీ ప్రజెంట్ మెయిన్లీ ఇన్ ఎంజైమ్స్ కెటలైజింగ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ప్రెసెంట్ మెయిన్లీ ఇన్ ద ఇవి ఎందులో ఎక్కువగా ఉంటాయి ఇంటర్ ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్లు అందులో ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్

మామేలియన్ సెల్స్లో ఆర్ఆర్ఎన్ఏ అనేటువంటిది ఎక్కువగా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ఎందులో ప్రొడ్యూస్ అవుతుంది న్యూక్లియోలస్ న్యూక్లియోలస్లో ఆర్ఆర్ఎన్ఏ అనేటువంటిది మామేలియన్ సెల్స్లో ప్రొడ్యూస్ అవుతుంది థర్టీ ఎయిత్ వన్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ న్యూక్లియర్ డిఎన్ఏ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ద సైట్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ బై జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ న్యూక్లియర్ డిఎన్ఏ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ద సైట్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ బై దీని ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది పాలీజోమ్స్ ద్వారా పోలీజోమ్స్ నెక్స్ట్ థర్టీ నైన్త్మ పవర్ హౌస్ ఆఫ్ ది ఈస్ ఇది చిన్నప్పటి నుంచి అందరు చూస్తున్నటువంటి క్వశ్చన్ దాదాపు అందరూ ఆన్సర్ చేయగలుగుతారు పవర్ హౌస్ ఆఫ్ ది సెల్లీస్ దేన్ని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు మైటోకాండియా మైటోకాండియా ఈస్ ఆల్సో నోన్ ఎస్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ది డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆఫ్ సెల్యులార్ కాంపౌండ్స్ ఆర్ కన్ఫైన్డ్ టూ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆఫ్ సెల్యులర్ కాంపౌండ్స్ ఆర్ కన్ఫైన్డ్ టూ ఏ లైసోజోమ్స్ దీనికి కన్ఫైన్ అయ్యి ఉంటే లైసోజోమ్స్ అనే దాని గురించి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోతో బయోకెమిస్ట్రీలో ఉన్నటువంటి సిలబస్లో దాదాపు ఒక చాప్టర్ అనేటువంటిది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో పూర్తిగా కవర్ అయినట్లు బయోకెమిస్ట్రీకి సంబంధించి అంటే ఏ చాప్టర్ అంటే ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు బయోకెమిస్ట్రీ అనేటువంటిది ఒక చాప్టర్ అనేటువంటిది ఉంటుంది ఆ చాప్టర్లో దాదాపు ఫార్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్లైన్ టెస్ట్ కానివ్వండి విత్ ఆన్సర్కి అంటే మీరు ఆన్లైన్ టెస్ట్ రాసినా కూడా మీరు ఆన్సర్కి చూస్తున్నారు కాబట్టి దాదాపు ఆన్లైన్ క్లాస్ కూడా విన్నట్లే కౌంట్ వస్తుంది ఒకసారి చూడండి ఇంట్రడక్షన్ టు బయోకెమిస్ట్రీ అనే టాపిక్ మీద దాదాపు ఫార్టీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ క్లియర్ చేశారు మీకు అంటే డైలీ టెస్ట్స్ అటెండ్ అయ్యే వరకు అయితే ఇది అనేటటువంటిది బాగా అర్థమవుతుంది ఎందుకంటే మన ట్వంటీ క్వశ్చన్స్ చేశారు అది ఈ విధంగా ఇంకో ట్వంటీ చూశారు టోటల్గా ఫార్టీ క్వశ్చన్స్ కాబట్టి ఒక చాప్టర్ అనేటువంటిది మీరు కవర్ చేశారు బయోకెమిస్ట్రీలో ఒక మేజర్ చాప్టర్ అనేటువంటిది తర్వాత ఇంకా ఫర్దర్గా వచ్చేటువంటి టాపిక్స్ ఉంటే ప్రోటీన్స్ కానివ్వండి లిపిడ్స్ కానివ్వండి అదేవిధంగా ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ డిఎన్ఏ గురించి న్యూక్లియోటైడ్స్ గురించి వీటన్నిటి గురించి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ నేను నోటిఫికేషన్ ఇటువంటి వీడియోస్ మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ఆల్వేస్ అని చెప్పేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్